ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుట్టావరా? ఐదా? పదా? పదేనా? నేనెంతమందిని చంపాడా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావరా? పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోంగాని పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటావు. చూస్తానికి హ్యాండ్సమ్ గా ఉంటారు, యాక్ట్ చేస్తే ఆసమ్ గా ఉంటారు. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధం చేస్తాం, ధర్నా చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కా చేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును రా. ఆయన డైలాగ్ చెప్పిన ఆనెస్ట్ గా చెప్తారు, ఆయన ఫైట్ చేసిన ఆనెస్ట్ గా కొడతారు, ఆనెస్ట్ గా డాన్స్ చేస్తారు. మీ ఆనెస్టీయే మిమ్మల్ని ఇంత పెద్ద స్టార్ చేసిందని నేను బలంగా నమ్ముతున్నాను. రింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరు ఎంటర్ అయితే బాడీలు ఇలాగే బౌన్స్ అవుతాయి. నాట్ ఓన్లీ యాక్టర్ గా కాదు, ఒక డైరెక్టర్ గా ఆ క్యారెక్టర్ ని తమిళంలో కూడా సక్సెస్ చేయడానికి గోపికి ఉన్న డైరెక్షన్ ఆ నాలెడ్జ్ కారణం. ఒంగోలు గిద్ద అగ్రెసివ్ డైలాగులు చెప్పడంలో దిట్ట, ఎక్స్ట్రాడినరీ ఎమోషన్ పలిగించగలిగిన హీరో. నాది కానిదేది నాకు నాది అన్నది. The life which I'm leading now started because of you, sir. Thank you so much from the bottom of my heart, sir. You're chala baagundal, sir. You're chala manchi manchi. Gopichand kadhaamsal kottaga untayi, tana natana adi chala kattila untundani. Oka wonderful commercial hero ga pipe ki raavadaniki aa unnatamaina sthanamki velataniki anni rakala hangulu unnatundi vyakti. Industry lo ayana ippudu varaku paatla cinema chesaru kani naasinte kuda. సార్ ఆరు అడుగులు ఉండాలి, పడితే పది మంది పడిపోవాలి, అంత ఉండాలి సార్ హీరో అంటే. నీ కరెక్ట్ హీరో గోపిచంద్ అయ్యా అన్నాడు ఆయన. జనరల్ గా నేను ఎవడి మీద చెయ్యి ఎత్తను. నా తండ్రి మీద ఎవడైనా చెయ్యి ఎత్తే ఆ చెయ్యి. కథని నమ్మితే మనం ఏవైతే కథ నమ్మేమో అది చేయడానికి ఎప్పుడు ఆయన ముందుంటారు. ఏ డైరెక్టర్ కాన్ఫిడెంట్ నమ్ముతారో వాడే సూపర్ స్టార్, ఆ హీరోవే సూపర్ స్టార్. ఆ విషయంలో మన గోపి గారు నా రజనీకాంత్ తర్వాత గోపి గారు చెప్తా. ఈత గిట్ వైపు చావుంది, కాలుంది కదా అని ఎవడైనా గీత దాటితే కోతే నా కొడకల్లారా. అలాంటి వేసేలాంటి ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎగ్జిక్యూషన్ ఎక్సలెంట్ గా ఉండాలి, హైర్ క్వాలిటీ పీపుల్. ఒక్కసారి కోర్టులు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, 20 ఇయర్స్ ఆయన ఎరా స్టార్ట్ అవ్వబోతుంది. ఆయన మామూలుగా ఉండదు. నేను ఊచ కోత మొదలు పెడితే ఈ ఊర్లో శ్మశానం కూడా సరిపోతున్నా కోడక్క.